వెల్కమ్ టు హెల్త్ ఫైవ్. లాక్డౌన్ టైం ఎక్స్టెండ్ అవుతూ ఉంది, కానీ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. కొంచెం బిసిగ్గా అనిపిస్తుంది, కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది, రకరకాలుగా ఉంటున్నాయి. కానీ ఏదైతేనేం వెయిట్ గెయిన్ అవ్వడం మాత్రం సర్వసాధారణంగా కనిపిస్తుంది. వెయిట్ గెయిన్తో రకరకాల సమస్యలు తలెత్తుతుంటాయి, కీళ్ల నొప్పులు అండ్ సైకలాజికల్గా కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటాం. మరి వీటన్నిటికీ ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? కొంతమంది కరోనాని ఆయుర్వేదంతో కూడా గెలిచారు, మరి ఆ విషయాలు ఏంటి? అసలు ఈ లాక్డౌన్ టైంని ఎలా మేనేజ్ చేయాలి? సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఆయుర్వేదంలో ఏమన్నా పరిష్కారాలు ఉంటాయా? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. శ్రీ శ్రీ సిస్టర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ జీకే రెడ్డి గారు. డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, మీరు విశ్వ ఆయుర్వేద పరిషత్కి ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా ఉన్నారు. ఆయుర్వేదంకి కరోనాకి ఒకసారి ఏంటి, ఏ విధంగా దీన్ని కొంచెం ఓవర్కమ్ అవ్వచ్చు అనే సిచ్యువేషన్ గురించి మీరు చెప్తారు? ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారి యొక్క కాషన్ మేరకు సెంట్రల్ ఆయుష్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం మనం ఉన్నట్టు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క బాడీ ఇమ్యూనిటీని కనుక పెంచుకున్నట్లయితే ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన బాడీని కాపాడుకోవచ్చు అనేది ప్రధాన అంశం కింద గుర్తించి ఈ బాడీ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కొన్ని ప్రికాషన్స్ చెప్పడం జరిగే ఉంది. సో దాన్ని ఆ గైడ్లైన్స్ ప్రకారం కనుక మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మన యొక్క బాడీ ఇమ్యూనిటీని మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా బాడీ ఇమ్యూనిటీని మనం కనుక బాగా పెంచుకున్నట్లయితే ఒకవేళ ఇలాంటి వైరస్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా డెత్ రేట్ని మనం బాగా తగ్గించవచ్చు. సో మన బాడీ ఆ యొక్క లక్షణాలకు గురవుతుంది. సో గురైనా కూడా అంత సివియరిటీకి వెళ్ళినా కూడా డెత్ రేట్ అనేది మనం బాగా తగ్గించుకోవచ్చు. సో ప్రాణహాని నుంచి మనం బయటికి రావచ్చు. సో ఈ యొక్క సింటమ్స్ కూడా తీవ్రతరం కాకోకుండా, మల్టీ ఆర్గాన్ ఫెయిరింగ్లోకి వెళ్ళకోకుండా కూడా బాడీ ఇమ్యూనిటీ అనేది డిఫెన్స్ చేసుకుంటుంది బాడీ కూడా. తద్వారా మనం మన యొక్క హెల్త్ని కాపాడుకోవచ్చు అనేటువంటి అంశం మీద మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఆయుర్వేద వైద్యులందరూ కూడా దీని మీద వారి తగిన విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కాల్ చేద్దామండి. హలో, హలో చెప్పండి మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్స్ ఉంటున్నారు. నమస్తే మేడం, నా పేరు బాబు అండి. చెప్పండి బాబు గారు. మేడం నాకు, హలో చెప్పండి మేడం గారు. నాకు 3 నెలల నుంచి దగ్గు అండి. 3 నెలలు దగ్గు చెప్పండి. ఓకే, దగ్గు అయితే అప్పుడు హోమియో మెడిసిన్ వాడుతున్నానండి. ఓకే, అయితే మెడిసిన్ వస్తుంటే ఇప్పుడు ఎలర్జీ టెస్ట్ చేసి ఎలర్జీ అని వచ్చిందండి. ఓకే, నాకు ప్రతి సంవత్సరం నాకు స్కూల్ ఏది అంటే డిసెంబర్ జనవరి నెలలో నాకు మామూలుగా దగ్గు వస్తుందండి. ఓకే, 5 నెలలు హోమియో మందులు వాడిన తర్వాత తగ్గిపోతుంది. ఓకే, మళ్ళీ 3 మంత్స్ నుంచి అంత. ఓకే, ఓకే అండి. ఇప్పుడు మీరున్న కండిషన్స్లో జనరల్గా ఈ యొక్క ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ అనేది, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది, ఈ కంటామినేషన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు చాలా ఎక్కువగా తీసుకోవాలి. మీరనే కాదు, పెద్దవారు, కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ ఇలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, రీసెంట్గా ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి ఆడవారు, డెలివరీ మొన్న మధ్య అయినటువంటి ఆడవారు, వీరందరూ కూడా ఖచ్చితంగా ప్రాపర్ కేర్ అనేది ఖచ్చితంగా ఐసోలేషన్లో ఉండాల్సిందే. సో బయటికి రాకుండా ఉండాల్సింది, ఇంట్లోనే మీరు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. సో మీకు కావాల్సినటువంటి వస్తువులు అది ఏదైనా కూడా బయటికి మీరు వేరే వాళ్ళ ద్వారానే మీరు తీసుకునే ప్రయత్నం చేయండి, ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా. అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, మీరు ఇంట్లోనే ఉండి మీ యొక్క బాడీ ఇమ్యూనిటీని పెంచుకునేటువంటి టిప్స్ని మీరు పాటించండి. సో ఆయుర్వేదం ప్రకారం సెంట్రల్ ఆయుష్ నుంచి విటమిన్ సితో కూడినటువంటి ఆహారాన్ని ఎక్కువ తీసుకోమని చెప్తున్నాం. సో విటమిన్ సితో కూడినటువంటి ఆహారం ముఖ్యంగా, సో మీరు ఎక్కువగా దగ్గు అలర్జీస్ ఉన్నా కూడా ఇప్పుడు మేము చెప్పేటువంటి ఆ యొక్క ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కొంచెం పెప్పర్ ఎక్కువ వేసుకుని, కానీ పెప్పర్ సాల్ట్ అంటే రాక్ సాల్ట్ అని దొరుకుతుంది, ఈ రెండు వేసుకుంటే కొంచెం మీకు ఆ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. చాలామంది ఇది కూడా అంటారు, నిమ్మరసం ఎక్కువ తాగితే జలుబు ఎక్కువైద్ది కదా, సో దానిమ్మకాయ తింటే జలుబు ఎక్కువైద్ది కదా, ఇప్పుడు మీరు చెప్పే ఉసిరికాయ తింటే ఎక్కువైద్ది కదా మాకు అని. సో దీన్ని తీసుకునే పద్ధతి రూపంలో కూడా తీసుకుంటే ఖచ్చితంగా మీ బాడీ ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. సో విటమిన్ సి ఉన్నటువంటి ఆహారం ఉసిరి, దానిమ్మ, నిమ్మకాయ, అలాగే మనకి టమోటా, బ్రాకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, వీటిలో ఎక్కువగా దొరుకుతుందండి. అదేవిధంగా బాడీ ఖచ్చితంగా మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తూ ఉండాలి. ప్రాణాయామ చాలా ఈజీ మెథడ్. సో మీ యొక్క ఊపిరితిత్తుల యొక్క లంగ్ కెపాసిటీని పెంచుకోవడానికి ఖచ్చితంగా దాన్ని ఫాలో అవటం చాలా ఉత్తమం. అదేవిధంగా ఇన్హిలేషన్, సో బాయిల్డ్ ఆయిల్ వాటర్లో కొద్దిగా మీరు పుదీనా పూలు కనుక వేసుకుని ఉదయం సాయంత్రం కూడా ఇన్హిలేషన్ తీసుకుంటే చాలా మంచిదండి. సో అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ మంచిగా పెట్టుకుని వేడిగా ఆహారాన్ని ఎక్కువ తీసుకోండి, జావలు ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే,
డాక్టర్ జేకే రెడ్డి గారు, అంటే ఈ లాక్డౌన్ టైంలో వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారండి, తద్వారా కొంచెం ఇండైజెషన్ లాంటి అజీర్తి లాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, అండ్ కీళ్ళ నొప్పుల సమస్యలు కూడా, అంటే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటేనే వీటిని ఓవర్కమ్ అవుతారు. ఏ అంటే యాక్టివ్ గా ఉండాలి ఉండాలి అనుకుంటే అలా పోస్ట్ పోన్ చేసుకుంటే ఈ సమస్యలకు గురవుతున్న వాళ్ళని కూడా ఎక్కువ మందిని చూస్తున్నాం. మీరేమంటారు వీటి గురించి? సో ఇది వాస్తవం అండి. యూజువల్ గా మనం కంప్లీట్ లాక్డౌన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో ఎక్కువగా ఉంటున్నాం. సో యూజువల్గా వర్క్లో ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారం, ఇంట్లో ఉన్నప్పుడు తీసుకునే ఆహారం చాలా మార్పు ఉంటుంది. అంటే యూజువల్గా మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆహారం అనేది సాధారణంగా వర్క్ పొజిషన్లో ఉన్నప్పుడు అలవాటుగా తీసుకునే ఆహారం టైమింగ్సే అలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఉన్నప్పుడు మేము చూస్తున్నాం మా కాల్స్ కూడా అలానే వస్తున్నాయి. అంటే ఆహారం నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటున్నాం, స్నాక్స్ రూపంలో కానివ్వండి, టైం ప్రకారం తీసుకునే ఆహారం రూపంలో కానివ్వండి. దానికి తోట అజీర్ణం ఒకటి, డైజెషన్ సరిగా లేకపోవడం, ఇంకోటి నిద్రలేమి, ఇవి ఎక్కువ కేసెస్ చూస్తున్నాం మేము. అంటే కాల్స్ వచ్చిన వాళ్ళు నిద్ర సరిగా పట్టట్లేదు. సో ఏమవుతుందంటే యాక్టివిటీ ఎప్పటికీ కూడా వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండడం, పిల్లల మధ్యలో కూర్చోవడం, ఎక్కువ మొబైల్ గేమింగ్ కానివ్వండి, అట్లాగే టీవీ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూడడం కానివ్వండి, దీంతో ఏంటంటే సబ్కాన్షియస్ ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ప్రశాంతమైన నిద్ర అనేది ఉండట్లేదు చాలా మందిలో గమనిస్తాం. సో దానికి ఏంటంటే ఆహారం అనేది రాత్రిపూట ఆలస్యంగా తీసుకోవద్దు. వీలైనంత వరకు 7 o'clock కల్లా డిన్నర్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వీలైనంత వరకు ఎర్లీ డిన్నర్ అనేది చాలా అవసరం. ఇంకోటి ఇంటర్వెల్ గ్యాప్లో కొంచెం కొంచెంగా గోరువెచ్చటి నీళ్ళు, ఇందాక డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టు వామ్ జావలు ఏవైతే ఉంటాయో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, జావలు, రాగి జావ ఎక్కువ వండుకొని తినడం చేయకూడదు. అందరు కలిసి లేట్ గా తినడం, ఎర్లీ మార్నింగ్ వెళ్ళే పనులు లేవు కదా అని డిలే చేయడం వల్ల కూడా ఈ సమస్య. ఆయుర్వేదం లేదంటే దినచర్య అని ఉంటుంది. అంటే ఒక మానవుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆహార రూపంగా కానీ విహార రూపంగా కానీ వ్యాయామం దగ్గర నుంచి తీసుకునే ఆహారం వరకు ఏ విధంగా ఉండాలి అనేది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల్లో ఆయుర్వేదంలో వివరించబడింది దినచర్య అనేది. అంటే ఉదయం ఎర్లీగా నిద్రలేవడం, అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ చేయడం, దంతధావనం దగ్గర నుంచి అల్పాహారం, అట్లాగే ఆహారం టైమింగ్స్, ఇవన్నీ వాటితో పాటు ఇప్పుడున్న సిచ్యువేషన్, మనం నిదానంగా సమ్మర్లోకి ఎంటర్ అవుతున్నాం, ఆల్మోస్ట్ సమ్మర్లోకి వచ్చేసాం. సో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారంలో రాగి జావ లాంటిది, అట్లాగే ఈ మొలకెత్తిన గింజలు ఇటువంటివి జావల్లాగా చేసుకోండి, కొంచెం మిరియాల పొడి, సొంటి పొడి, సాల్ట్, కల్లుప్పు ఇటువంటి చేసుకొని జావల్లాగా తీసుకోవడం, ఇంటర్వెల్ గ్యాప్లో కొద్ది కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవడం, అట్లాగే మనకి టీ లాగా జింజర్ టీ లాంటివి, అట్లాగే మనకి సొంటి, మిరియాలు, పుదీనా ఆకులు ఇటువంటి డికాక్షన్ లాగా కాసుకొని కొద్దిగా మిరియాలు, అట్లాగే తేనె కానీ బెల్లం కానీ ఇవి కలిపి కొంచెం కొంచెంగా ఇంటర్వెల్ గ్యాప్లో తీసుకుంటూ ఉంటే అజీర్ణం కాకుండా ఉంటుంది ఫస్ట్. ఈ అజీర్ణం వల్ల మెయిన్ చూసింది ఏంటంటే వెయిట్ గెయిన్ ఒకటి పక్కకు పెడితే, ఇంకొకటి వీటి వల్ల దుష్ప్రభావాలు ఏమవుతుందంటే మెయిన్ మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది, దాని నుంచి ఫర్దర్ పైల్స్, ఫిషర్ ఫిస్లా ఇటువంటి కేసెస్ కూడా చాలా ఎక్కువ కాల్స్ వస్తుంది. ఎక్కువసేపు కూర్చొని తీసుకోవడం, అట్లాగే మలబద్ధకం తోట వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ క్వశ్చన్ అడగండి. మేము పట్టికొండ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పమ్మా. క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి, టీవీ వాల్యూమ్ తగ్గించి. ఓబులమ్మ గారు, కరోనా సమయంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్లీ వేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలమ్మా. జావల రూపంలో ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు మిల్లెట్స్ అంటాం, అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, కొరలు, ఇందాక సార్ చెప్పినట్టు మిరియాలు, సొంటి, రాక్ సాల్ట్, వీటితో మీరు జావల రూపంలో ఎక్కువ తీసుకోండి. అదే ఆయిల్ ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఫ్రై ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటాం, స్నాక్స్ అని ఇంట్లోనే అందరూ ఉన్నారని ఓంటి ఆయిల్లో డీప్ ఫ్రైస్ చేసేటువంటి ఆహార పదార్థాలు తగ్గించాలి. తినేటువంటి ఆహారాలు ఉదయం 7:30 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవచేయండి, 12:30 నుంచి 1:30 లోపు లంచ్ అవచేయండి, ఈవినింగ్ 7:30 కల్లా డిన్నర్ అవచేయండి. సో మీరు పడుకునే సమయానికి మీరు తిన్నటువంటి ఆహారానికి రాత్రిపూట ఖచ్చితంగా 1.5 hour గ్యాప్ ఉండేట్టు చూసుకోండి. 1 hour ఫిజికల్ యాక్టివిటీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇక ఆహార విషయంలో వచ్చేసరికి విటమిన్ సి ఆహారం ఎక్కువ తీసుకోవాలి. తీసుకునేటువంటి ఆహారంలో పిండి పదార్థాలు కొంచెం తక్కువ తీసుకోండి. ముఖ్యంగా చేసేటువంటి ప్రిపరేషన్ మార్చండి. అంటే బాయిల్ చేసినటువంటి ఆహారం, మీరు ఎలాంటి ఆహారం తీసుకున్నా వెజిటబుల్స్ రూపంలోనే ఎక్కువ తీసుకోండి. ఒకవేళ నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేరియన్ కానీ ఎలాంటి ఫుడ్ అయినా బాయిల్ చేసినటువంటి ఆహారం, అంటే ఉడకబెట్టినటువంటి ఆహారం, మగ్గబెట్టినటువంటి ఆహారం, కాల్చినటువంటి ఆహారం, స్టీమ్ చేసినటువంటి ఆహారం, ఈ ప్రాసెస్ మార్చండి. చాలామంది ఏంటంటే మనకి ఇంట్లో దైనందిన జీవితంలో అలవాటు అయిపోయింది ఏంటంటే ప్రతిదానికి ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసి డీప్ ఫ్రై లాగా తీసుకునేటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయండి. అదేవిధంగా తీసుకునేటువంటి ఆహారంలో ఇందా మనం చెప్పినట్టు మిల్లెట్స్, అంటే మనకి ఈ చిరుధాన్యాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అంటే జొన్న రోటి, మల్టీగ్రెయిన్స్ కలిపినటువంటి ఈ పుల్కాలు తయారు చేసుకుంటాం. ఇట్లా మీరు అది కాల్చి తీసుకుంటే చాలా మంచిది. సో తీసుకునేటువంటి ఆహారంలో ఉదయం పూట ఆహారం ఎక్కువగా తీసుకోండి, మధ్యాహ్నం పూట ఆహారం కొంచెం మీడియంగా తీసుకోండి, రాత్రిపూట ఆహారం కొంచెం తక్కువగా తీసుకోవాలి. అంటే ఈజీ డైజెస్టబుల్ ఉండాలి రాత్రిపూట అయితే.
సో ఈ రకంగా మీరు కనుక తీసుకున్నట్లయితే మీరు హెల్దీగా మీ యొక్క బాడీని మీరు ఇంట్లో ఉండే ఈ కరోనా ఎఫెక్ట్లో చక్కగా మెయింటైన్ చేయగలుగుతారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, ఇది ఇంట్లో ఉండడం వల్ల కాళ్ళు వాస్తున్నాయి, తినడం కూర్చోవడం వల్ల బయటకు తిరిగి కదా. మీ వయసు ఎంత అండి? 43 సార్. 43. ముందు కూడా ఉన్నాయా కాళ్ళ నొప్పులు, లేకుంటే ఈ మధ్య ఇప్పుడు స్టార్ట్ అయినాయా? ఈ మధ్య స్టార్ట్ అయింది. మీకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇప్పుడు చాలా మందికి చూస్తున్నామండి ఈ కంప్లైంట్స్, ఈవెన్ పేషెంట్స్ చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు. అంటే ఎక్కువసేపు కూర్చొని ఉండడం కానివ్వండి, ఆహారం దగ్గర నుంచి అట్లాగే వీటి వల్ల ఏంటంటే కాళ్ళ మీద ఎక్కువ సర్క్యులేషన్ ప్రాబ్లం వల్ల వస్తుంది అది. మీరు రెగ్యులర్గా కొద్దిగా వాకింగ్ మార్నింగ్ టైం ఇంట్లోనే కొద్దిగా తిరిగి అలవాటు చేసుకోండి. అట్లాగే కనీసం 2 సార్లు కానీ 3 సార్లు కానీ అవకాశం ఉంటే కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనె గోరువెచ్చగా వేడి చేసి పాదాల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఆపోజిట్లో, అంటే విలోమంలో పాదం వైపు నుంచి పాదం కొద్దిగా పైకి ఎత్తిపట్టుకొని కింది వైపుకి తొడవైపుకి ఆపోజిట్లో కొద్దిగా ఒత్తిడితో కూడిన మసాజ్ చేయించుకోండి రోజు కూడా. అట్లా పడుకునేటప్పుడు మోకాళ్ళ నుంచి పాదం వైపు కొద్దిగా ఎత్తుగా ఉండే విధంగా మోకాళ్ళ కింద కొద్దిగా పిల్లోస్ పెట్టుకొని పడుకునే అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి. నేను చెప్పినట్టు ఇందాక కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండండి. సాల్ట్ ఆహారంలో సోడియం సాల్ట్ తగ్గించండి, రాక్ సాల్ట్ వాడే ప్రయత్నం చేయండి. కొంచెం షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఇప్పుడు ఈ స్ట్రెస్ అనేది కూడా ఎక్కువైంది, రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము, అండ్ నిద్రలేమి అనే సమస్య కూడా మీరు ఇందా మెన్షన్ చేశారు. ఈ సమస్యలు నిద్రలేమితో ఈ స్ట్రెస్, ఆందోళన, డిప్రెషన్ ఇలాంటివి కూడా ఎక్కువ చూస్తున్నాం. మరి వీటికి ఆయుర్వేదంలో ఏమన్నా పరిష్కారం? లాక్డౌన్ టైంలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల, ఇంకా కరోనా వల్ల, స్ట్రెస్ వల్ల రకరకాలుగా శారీరక మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? మరి వీటికి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? ఈ వివరాలు అందిస్తున్నారు శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్స్ లక్ష్మీప్రసాద్ గారు, డాక్టర్ జీకే రెడ్డి గారు. డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే బాగా నిద్ర పడుతుంది అంటారు. మీరు ఇందా చెప్పారు దినచర్య ఎలా ఉండాలి, బిఫోర్ 7 ఆర్ అట్లీస్ట్ 8 బిఫోర్ నైట్ డిన్నర్ అయిపోవాలి. అండ్ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ నైట్ 10కి అట్లాగే ఏదైనా తీసుకుంటే కొంచెం బాగా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది అంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లో గొడవలు, ఫ్యామిలీ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి. బాగా దానిలో అదేవిధంగా పిల్లల యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా, పిల్లల్ని ఎవరు చూసుకోవాలి, నేను ఎందుకు, నువ్వు ఎప్పుడు రెగ్యులర్ చూస్తున్నావు, నేను రెగ్యులర్ చూస్తావు కాబట్టి నువ్వు చూసుకో, లేదంటే నువ్వు వంట చేయి, సో ఇలాంటి అంశాలు. ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇంట్లోనే కూర్చోనేసరికి నెక్స్ట్ మంత్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్. అదేవిధంగా ఎస్పెషల్లీ పక్కింటి వాళ్ళతో గొడవలు ఏమైనా ఉంటే ఇంకా మళ్ళీ రేజ్ అవటం, ఇట్లాంటి కూడా ఎక్కువైపోయినాయండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా ఎక్కువ కన్వర్జేషన్స్ ఎప్పుడు ఎక్కువైనప్పుడు మాట పెరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అది ఊళ్ళల్లో కూడా ఎక్కువ జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ అదేవిధంగా నిద్ర పట్టకపోవటం. సో నిద్రలేమి అనేది చాలా రకాల దుష్ప్రభావాలకు దారితీస్తుంది, అందరికీ తెలిసినటువంటి అంశం. వీటిని అధిగమించడం ఎట్లా అంటే, ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పేటువంటి లైఫ్ స్టైలే చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే ఇందా నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చామో, ఆహారంలో ఇలాంటి మార్పులు తీసుకురావాలి అని, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలని, ముఖ్యంగా మనల్ని ఈ ప్రాణాయామ చాలా స్ట్రెస్ని మెయింటైన్ చేయగలుగుతుంది, దాన్ని చాలా కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అయినా నివారణే ముఖ్యం, వచ్చిన తర్వాత బాధపడేదనుకంటే నివారణే ముఖ్యం. సో స్ట్రెస్ మేనేజ్మెంట్లో యోగా, ప్రాణాయామ, ఫిజికల్ యాక్టివిటీ మేజర్ రోల్. గేమ్స్ అంటే అందరూ గ్రూప్ గేమ్స్ కానీ లేదంటే ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఖచ్చితంగా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం మంచిది. సో అదేవిధంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఆయిల్ ఫుడ్స్ బాగా అవాయిడ్ చేయాలండి. కార్బోహైడ్రేట్స్ బాగా అవాయిడ్ చేయాలి, ఎక్కువగా పిండి పదార్థాలని అవాయిడ్ చేయాలి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, న్యాచురల్గా ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి. గసగసాలు అట్లాంటి వేయి చిన్నమిలి తింటే బాగా నిద్రపడుతుంది అంటారు, అట్లాంటి టిప్స్ ఉన్నాయా? అవే చెప్పబోతున్నాను. ఓకే, అవే చెప్పబోతున్నాను. సో గసగసాలు అనేది కనీసం రోజుకి అంటే ఈవినింగ్ టైం చేసేటువంటి పిండి పదార్థాల్లో ఈ గసగసాలు వేసుకోవడం చాలా మంచిదండి. అదేవిధంగా తినిన తర్వాత కనీసం ఒక మంచి గ్లాస్ పాలల్లో ఒక ఫుల్ టీ స్పూను పసుపు యాడ్ చేసుకుని, పటికి బెల్లం యాడ్ చేసుకుని తాగటం. అదేవిధంగా నైట్ టైము కొబ్బరి నూనెతో ఈ ఫుట్ మసాజ్, ఇందాక సారు చెప్పింది మోకాళ్ళ నుంచి కాళ్ళ వరకు రివర్స్లో మసాజ్ చేయమన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఫుట్స్ని అంటే మరి అరికాళ్ళని కొబ్బరి నూనెతో బాగా మసాజ్ చేయటం, చక్కగా దాన్ని మళ్ళీ ప్రెస్ చేయటం. సో కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక ఆ రకంగా చేస్తే చక్కటి నిద్రపడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గోరువెచ్చటి నీళ్ళలో కాళ్ళని పెడతాం. సో దీనివల్ల కూడా మంచి రిలాక్సేషన్ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా సెల్ఫ్గా మన యొక్క నోట్స్ని ఎప్పటికప్పుడు కూడా ప్రెస్ చేసుకుంటూ ఉంటాం. సో ఎందుకంటే సో ఎక్కువగా కూర్చొని ఉండటం వల్ల ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు,
లో కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది, అంటే తిమ్మిర్లు పట్టేయటం చేతులు. సో అదేవిధంగా మెడ దగ్గర నుంచి ఎక్కువ పెయిన్ రావటం, ఎక్కువ గిడ్డినెస్ వచ్చేటువంటి అవకాశాలు, దాంతో స్ట్రెస్ ఎక్కువైపోవటం, బీపీ రేజ్ అవ్వటం, సో ఇలాంటి కండిషన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దీంతో ఏంటంటే మనకి ఎక్కడికక్కడ మనం కనుక ప్రెస్ చేసుకుంటూ ఉంటుంటే, లేదా మన తోటి వాళ్ళతో ఎవరితో ఉన్నా మనకి బాగా పక్కన ఉన్నటువంటితో మసాజ్ చేయించుకుంటాం కానీ, లేదంటే వాళ్ళకి వంటి వాళ్ళు ప్రెస్ చేసుకుంటాం వల్ల కొంత స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఒకవేళ ప్రాణాయామ కాకపోయినా కొంచెం మంచి గాలి అనేది మనకి ఎర్లీ మార్నింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అంటే గాలి ఎక్కువగా తీసుకుంటాం, నిదానంగా వదలటం, గట్టి తీసుకునేటప్పుడు ఊపిరితిత్తులు నిండా తీసుకోవాలి గాలి, కొంతసేపు హోల్డ్ చేసి ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేసి వదలటం అనేది, గాలి వదలటం అనేది చాలా నిదానంగా వదలాలి. సో ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ కానీ చేయగలిగితే చాలా మంచి ఫలితాలు ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం. అదేవిధంగా మన్నే మనం ప్రేమించుకుంటూ, పక్క వారిని ప్రేమిస్తూ, నీ ఇంట్లో వాళ్ళని, మన ఫ్యామిలీ మెంబర్స్ని, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని, నీ యొక్క గ్రామాన్ని, మండలాన్ని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని, అంటే మన ప్రేమ ఎక్కువ పెరిగేది ఏంటంటే సైకలాజికల్ ఇష్యూస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో దీని మీద కొద్దిగా మనం అవేర్నెస్ తెచ్చుకుంటామనే చాలా అవసరం. అంటే ఇది ఎప్పుడు వస్తుంది అంటే పాజిటివ్ థింకింగ్లోనే వస్తుంది. సో జ్ఞానాన్ని మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు కరోనా అంటే ఎక్కువ భయం, ప్యానిక్ కండిషన్స్ ఎక్కువైపోతున్నాయి. ప్రతి మామూలు జలుబు దగ్గు కూడా కరోనా వచ్చిందనేటువంటి ఎఫెక్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా ఆ యొక్క వాళ్ళని చాలా విసిరేసినట్టు, వెళ్ళేసినట్టు చూడటం, ఒకవేళ దగ్గు ఇలాంటి కండిషన్స్ ఎవరికైనా ఉన్నా వాళ్ళకి నిజంగానే కరోనా వచ్చిందని ఎక్కువ వాళ్ళని ఇచ్చేయడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ కండిషన్స్ని మనం కరెక్ట్గా అనలైజ్ చేసుకోగలగాలి. ఎప్పుడు కరోనా అని మనం డిసైడ్ అంశాలు కొన్ని ఉన్నాయి. అంటే ఎక్కువగా పొడి దగ్గు రావటం, 2-3 డేస్లో ఫీవర్ కనిపించడం, విపరీత ఆ ఫీవర్ అనేది హైగ్రేడ్కి వెళ్ళటం, ఒళ్ళంతా నిప్పులు రావటం, సో టేస్ట్ తగ్గటం, సో అలా అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లం కనిపించడం, ఎక్కువ మోషన్స్ కనిపించడం, వామిటింగ్ సెన్సేషన్ కనిపించడం, సంథింగ్ అన్యూజువల్ నాలికకి రుచి కలగ కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారండి. కాల్ చేద్దాం. హలో హలో సార్, ఇప్పుడు కరోనా వస్తుంది కదా, చిన్నపిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, పిల్లలకు కొద్దిగా హెల్తీగా ఉండాలంటే చిన్నపిల్లలకి అసలు కొద్దిగా భయం అవుతుంది, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇస్తే కొద్దిగా వైరస్ శక్తి పెరిగి మంచిగా యాక్టివ్ ఉండగలుగుతారు అనేది నేను అడుగుతున్నా సార్. అంతకనే ఖచ్చితంగా చిన్నపిల్లలు మనకి పర్టికులర్గా బిఫోర్ 5 ఇయర్స్, లేకుంటే బిలో 7 ఇయర్స్ వాళ్ళని తీసుకున్నట్లయితే మనం వాళ్ళకి ఆహారం జీర్ణ వ్యవస్థ మీద చాలా జాగ్రత్త పెట్టాలి. ఇప్పుడు యూజువల్గానే మనకి అడల్ట్ పెద్దవాళ్ళకే ఈ సమ్మర్ సీజన్లో అపెటైట్ బాగా తగ్గిపోతుంది, దాంతో తినే పదార్థాలు తగ్గిపోయి ఎక్కువ నీళ్లు తాగుతూ ఉంటారు పిల్లల్లో, ఎక్కువగా నీళ్లు తాగేసి వాళ్ళు కడుపు నిండిపోతుంది, తినాలని ఇచ్చే ఉండదు. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి చేసే పదార్థాల్లో కొంచెం జావల్లాగా, ఇందాక నేను చెప్పాను ఈ రాగి జావ, ఇటువంటి పిల్లలకి వాళ్ళకి ఇష్టంగా తినే విధంగా తయారు చేయండి, వాటినే ఇష్టంగా తయారు చేయండి. కొంచెం బెల్లం వేయటం, వాళ్ళకి స్వీట్ ఇష్టమైట్లేదు కనుక కొద్దిగా బెల్లం వేసి మిరియాల పొడి ఇటువంటి వేసి తీసినట్టయితే ఎపిటైజర్, మిరియాల పొడి అనేది ఎపిటైజర్గా పనిచేస్తుంది, అంటే అగ్నిదీప్తి, ఆ తీసుకున్న పదార్థం పూర్తిగా జీర్ణమవడానికి అవసరమైన జీర్ణ రసాయనాలని వాటిని ఉత్ప్రేరకంగా మనకి ఈ మిరియాల పొడి అనేది ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి పెట్టే ఆహారంలో కొద్దిగా మిరియాల పొడి, నెయ్యి కలిపి పెట్టడం, ఇటువంటి కొద్ది కొద్దిగా వాళ్ళకి ఇంటర్వెల్ గ్యాప్స్లో ఎవ్రీ 4 అవర్స్ 3 అవర్స్కి ఒక్కసారి కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినిపించే ప్రయత్నం చేయండి. తిండలేదని చెప్పి ఒక్కసారి కడుపు నిండా కుక్కే ప్రయత్నం చేయడం కూడా మంచిది కాదు వాళ్ళకి, దానివల్ల అజీర్ణం వచ్చి వాంతులు విరేచనాలు అవడం ఇటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అట్లాగే రోజు ఉదయాన్నే వాళ్ళకి స్నానం కంటే ముందు 1 గంట ముందు ఖచ్చితంగా నువ్వుల నూనెతో మసాజ్ చేయండి శరీరం అంతా కూడా కొద్దిగా ఒత్తిడితో కూడిన మసాజ్, 1.5 గంట 20 నిమిషాల సేపు మసాజ్ చేసి 1 గంట తర్వాత వేడి నీటి స్నానం చేయించడం అలవాటు చేయండి. వాళ్ళకి ఆహారం నేను చెప్పినట్టు కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు పెట్టే అలవాటు చేసుకుంటే మంచిది ఈ సీజన్లో పర్టికులర్గా. ఓకే, కొన్ని రకాల ఆహార పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ పెయిన్ కూడా తగ్గిస్తాయి, మరి ముఖ్యంగా జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి. ఇందాక నుంచి మీరు చెప్తున్న టిప్స్ ఫాలో అవుతూ అలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే బెటర్ అంటారా, ఏవి అవి? తప్పనిసరిగా అండి. ఇప్పుడు మనకి బాగా మనకి ఇంట్లో దొరికేటువంటి వస్తువుల్లో పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మంచిగా. ఇప్పుడు ఇందాక సార్ ఒక డికాక్షన్ చెప్పారు, లైక్ తులసి ఆకులు, పుదీనా ఆకులు, అదేవిధంగా మిరియాలు, దాల్చిన చెక్క, కొంచెం ఒక లవంగం, సో వీలైతే అవకాశం ఉంటే చిటికెడు పసుపు, సో దీంతో కొంచెం బెల్లం కానీ దానిలో, లేకపోతే తేనె కానీ, దీంతో వేసి డికాక్షన్లా చేసుకుని తీసుకుంటాం అనేది చాలా మంచి హెల్దీగా యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దీని స్ట్రెస్ రిలాక్సేషన్ ఉంటుంది, బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో పసుపు అనేది ఎక్కువగా రెగ్యులర్గా వాడటం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద, యాంటీబయాటిక్ కింద ఎక్కువ వర్క్ చేస్తుంది. అదేవిధంగా ఈ మనకి ఈ పసుపు రెగ్యులర్గా మనం వాడేటువంటి సాల్ట్, రాక్ సాల్ట్, దీంతో కొద్దిగా
గోరువెచ్చటి నీళ్లు ఉదయం లేవగానే గార్నింగ్ చేసి మనం వదిలే మళ్ళీ దాన్ని బయటికి పంపించేయటం వల్ల సో ఈ థ్రోట్ దగ్గర రెగ్యులర్గా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఇన్హిలేషన్ ప్రాసెస్లో కూడా మనం పుదీనా ఆకులను దొరుకుతాం, మామూలుగా ఇంట్లోనే దొరుకుతూ ఉంటాయి ఇట్లాంటివి. సో ఈ పుదీనా ఆకు ఇన్హిలేషన్ అంటే బాయిల్డ్ వాటర్లో వేసి కొంచెం దాన్ని ఆ ఇన్హిలేషన్ తీసుకుని మనం ముక్కు ద్వారా ఆ యొక్క ఆవిరిని తీసుకుంటాం వల్ల సో మనకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ బారిన పడకోకుండా మనం ప్రివెంట్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఒక కాల్ చేద్దామండి. హలో మేడం. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. ఒక 5 డేస్ బ్యాక్ అంటే ఈ లాక్డౌన్ పీరియడ్ లో కాబట్టి ఎక్సర్సైజ్ మొదలు పెట్టాను. ఎక్సర్సైజ్ మొదలు పెట్టిన కాడ నుంచి మెడ పట్టేసి ఆ మెడ నొప్పి కొద్దిగా గోడలోకి వచ్చేసింది మేడం. ఓకే ఓకే. నొప్పి ఇప్పుడు చెయ్యి వరకు ఉంటుందండి? ఓన్లీ గోడ వరకే ఉందా? గోడ మటుకే ఉంది సార్. అసలు నైట్ టైం కూడా విపరీతంగా నొప్పి, అసలు నిద్ర పట్టనివ్వట్లేదు. అది మెయిన్ డీప్ మజిల్ క్యాచ్ అయిందండి మీకు. మీరు చేసే ఎక్సర్సైజ్ అన్ఈవెన్ పోస్చర్ లో చేశారు. అంటే చేసే ఎక్సర్సైజ్ ఏదైతే మీరు ఒక ట్రైనీ అండర్లో చేస్తే బాగుండే, అంటే ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ అండర్లో చేయాల్సిన ఎక్సర్సైజ్లు మీరు బౌండ్గా చేసినట్టున్నారు. అట్లాగే హెవీ లోడ్ చేయడం కానీ ఇటువంటి చేసినప్పుడు మెడ దగ్గర ఉన్న డీప్ మజిల్ క్యాచ్ అవ్వడం, దానివల్ల నవ్వు ఇంపిగ్మెంటేషన్ అంటాం. అంటే ఈ సర్వైకల్ నవ్స్ ఏదో ఒక నవ్వు మీద ఆ పర్టికులర్ మజిల్ వెళ్తుందో ఆ మజిల్ స్పాజమ్ అవటం వల్ల ఆ నవ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి పాస్ అయ్యే వరకు కూడా, షోల్డర్ వరకు, కొంతమందిలో చేయి వరకు కూడా మొత్తం తిమ్మిరి లాగినట్టు అవ్వడం, కాన్స్టెంట్ పెయిన్ ఉంటుంటుంది. సో దీనికి ఏంటంటే కొద్దిగా రిలాక్స్ చేస్తూ కొద్దిగా హీట్ అండ్ కోల్డ్ ఆల్టర్నేట్గా కాపడం పెడుతూ ఉండండి. అట్లాగే ఇమీడియట్గా కోల్డ్ ఒక 5 మినిట్స్ హీట్ కాపడం పెట్టడం, ఇమీడియట్గా మళ్ళీ ఐస్ ప్యాక్ పెట్టడం ఆల్టర్నేట్గా చేస్తూ ఉండండి. కొద్దిగా మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అట్లాగే మీరు కొంచెం నువ్వుల నూనె, కర్పూరం, ముద్ద కర్పూరం ఉంటుంది కదా, ఫస్ట్ నువ్వుల నూనె బాగా వేడి చేయండి. దాంట్లో ముద్ద కర్పూరం కొంచెం వేసేసి మూత పెట్టేసేయండి పక్కకు పెట్టి. అది కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ తోటి మసాజ్ చేయించండి. అట్లానే ఎక్కువ ఒత్తిడితో కూడిన కాకుండా షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకి నిదానంగా ఎక్కువ ఒత్తిడి లేకుండా అప్వర్ మూమెంట్లో మసాజ్ లాగా చేయండి. డైలీ 3 అవర్స్కి ఒకసారి మసాజ్ లాగా చేస్తూ తర్వాత నేను చెప్పినట్టు హాట్ అండ్ కోల్డ్ ఫర్మెంటేషన్ ఇస్తూ ఉండండి. కొద్దిగా రిలాక్స్ అయిపోతుంది. అనీవెన్ పోస్చర్స్లో మళ్ళీ మెడ ఎరగదీయడం కానీ ఇటువంటి చేయొద్దండి, ఇంకాస్త ఎక్కువ అవుతుంది అది. మీరు ఇందక్కడి నుంచి చెప్తున్న దినచర్య ఫాలో అవుతూ రెగ్యులర్గా తింటే, సరైన హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ, దినచర్య మెయింటైన్ చేస్తే చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్కి దూరం అవ్వచ్చు. కానీ నవడేస్ రెగ్యులర్ ఈటింగ్, ఓవర్ ఈటింగ్, అండర్ ఈటింగ్ ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. వాటి వల్ల గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, సడన్గా ఓవర్ ఎక్సైజ్ కూడా అమ్మ. ఇప్పుడు మనకు కాల్ కూడా అది సడన్గా ఓవర్ ఎక్సైజ్ ఏదో దన్మంట ఇప్పుడు దొరికింది కదా అవకాశం అని చెప్పి టకటక ఎక్కువ ఓవర్ వెయిట్స్ చేయడం కానీ లేదంటే ఓవర్గా ఎక్సైజ్ చేయడం కానీ. సో ఇలాంటి కండిషన్స్ ఖచ్చితంగా మనం ఏంటంటే స్లోగా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి మనం సడన్గా ఎక్కువ ఎక్సైజ్ చేయడం వల్ల కూడా మొత్తం డీప్ మజిల్స్ అన్నీ కూడా పట్టేయడం జరుగుతుంటుంది. ఇందాక ఆయనకి జరిగిన ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా జరగచ్చు, కాల్లో జరగచ్చు, మెడకి జరగచ్చు, షోల్డర్స్లో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది నిదానంగా స్టార్ట్ చేయాలి. సో స్లోగా, సపోజ్ అది వాక్ అనుకోండి, ఒక 2-3 కిలోమీటర్స్ జనరల్ వాక్ చేయాలి. సో దాని ముందు ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఏ వాక్ చేసేటప్పుడు కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా మనము ముందుగా కొన్ని బాడీ రిలాక్స్ చేయడానికి కొన్ని కొన్ని ఎక్సర్సైజ్లు అంటూ ఉంటాయి. సింపుల్ ఎక్సర్సైజ్, వామప్ ఎక్సర్సైజ్లు. సో వామప్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఎక్సర్సైజ్లోకి వెళ్ళాలి, అది వాకింగ్ కానీ వాట్ ఎవర్. మళ్ళీ అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బాడీని రిలాక్స్ చేయాలి. ఈ రెండు మర్చిపోతారు అందరూ. స్ట్రైట్ సడన్గా వాకింగ్ స్టార్ట్ చేస్తారు, లేదా సడన్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు. కాకుండా ముందు బాడీని వామప్ చేసి అప్పుడు మీరు చేసేటువంటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది స్లోగా డెవలప్ చేసి, సపోజ్ ఇందాకైనా నాకు తెలిసి ఆయన డిప్స్ ఎక్కువ చేసి ఉంటారు, తద్వారా ఆయనకి షోల్డర్ జాయింట్ పట్టేసింది లేదంటే మెడ పట్టేసింది. సో ఈ డిప్స్ అనేది ఒకవేళ స్టార్ట్ చేశారు ఫస్ట్ ఒక 2-3 డిప్స్ లేదంటే 5 డిప్స్ తన బాడీ తగ్గట్టు ఒక 5 డిప్స్ ఒక 3 సార్లు చేసి ఆపాలి. సడన్గా నాకు ఉంది కదా, టైం ఉంది కదా అని ఒక 15-20 ఒకసారి చేయడం వల్ల ఖచ్చితంగా ఇట్లాంటి కండిషన్స్ కనిపిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పేటువంటి అంశం ఏది అతి పనికిరాదు. మనకి పసుపు వల్ల మంచిది కదా అని చెప్పి పసుపు ఎక్కువ తింటాం మంచిది కాదు. మిరియాల వల్ల ఇలాంటి కండిషన్స్ ఎక్కువ ఉన్నాయని మిరియాలు ఎక్కువ తీసుకుంటాం కరెక్ట్ కాదు. అలాగే ఓవర్ ఫుడ్ కూడా, ఈ పలానా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం వల్ల మంచిదంటే అదే ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కూడా మంచిది కాదు. సో డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా, అదొకటి ఇందాక మిస్ అయ్యాం మనం ఆహారంలో, డ్రై ఫ్రూట్స్ ఈ కండిషన్స్లో ఎక్కువ తీసుకోవాలండి. అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. నేను చెప్పినట్టు ఇందాక ఆయిల్లో కాకోకుండా బాయిల్డ్ ఐటమ్స్, స్టీమ్డ్ ఐటమ్స్, అలాగే బార్బిక్యూ ఐటమ్స్ అంటే కాల్చినటువంటి ఆహారం, ఉడకబెట్టిన ఆహారం, మగ్గబెట్టినటువంటి ఆహారం, లేదంటే ఆవిరి పట్టినటువంటి ఆహారం, ఈ ఆహారాన్ని ఈ పద్ధతిలో తీసుకుంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా మనకి ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఓవర్ వెయిట్ కాకోకుండా బాడీ బ్యాలెన్స్డ్ ఫుడ్ కింద మనం అది వర్కౌట్ అవుతుంది మనకి. సో బాడీ మెటబాలిజం కరెక్ట్గా పనిచేస్తుంది. ఓకేనండి డాక్టర్ జీకే రెడ్డి గారు.
డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు, అసలు మన దినచర్య ఎలా ఉండాలి, ఆహారం ఎలా తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలి, పిల్లలకి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, అండ్ చిన్న చిన్న టిప్స్, గసగసాలు లాంటివి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఎలాగా ఉన్నాయి, ఆ టిప్స్ అన్ని ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, ఈ సింపుల్ టిప్స్ చెప్తూ మీరు వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ, వెల్కమ్. ఇది ఇవాళ హెల్త్ ఫైర్. నమస్తే.